नमस्ते वेलकम टू लायन रविंद्रा चैनल। ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము దీంట్లో సమాచారం మొత్తము బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనని సరైన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీ దగ్గరలో ఉన్న న్యాయవాదు గారిని సంప్రదించండి. మరి ఈ ఛానల్లో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఈపి అంటే ఏమిటి, ఏ కేసుల్లో ఎక్కువ ఉపయోగిస్తారు అనేది మనం చూసుకుంటే ఈపి అంటే ఫుల్ ఫామ్ ఎగ్జిక్యూషన్ పిటిషన్. ఇది ఏ కేసుల్లో ఉపయోగిస్తారంటే సివిల్ మ్యాటర్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎగ్జిక్యూషన్ పిటిషన్కి దేనికి వర్తిస్తుంది అంటే ఒక కోర్టు తీర్పు అమలు చేయడానికి, అంటే కోర్టు ఇచ్చిన డిగ్రీని అమలు చేసుకుంటానికి అంటే ఇంప్లిమెంట్ చేసుకుంటానికి ఉపయోగిస్తారు ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటారు. మరి ఎక్కువగా ఏ కేసులు ఉపయోగిస్తారు, సివిల్ మ్యాటర్లు కొద్ది ప్రామిసరీ నోట్లు వాటిల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. డెలివరీ పిటిషన్ కానీ ప్రాపర్టీ సంబంధించిన ప్రామిసరీ నోటు కేసులు ఎలా ఉపయోగిస్తారని మాట్లాడుకుంటే, ప్రామిసరీ నోటు కేసు దావా చేసిన వ్యక్తి వాది అని ఎవరి మీద ఇవ్వడితే వాడిని ప్రతివాది అంటారు. ఆ కేసులో వాది గెలిచిన తర్వాత తీర్పు వస్తుంది, అది డిగ్రీ అంటారు. ఆ డిగ్రీ ఏమని ఉంటుంది, అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి అనేది ఉంటుంది. అప్పుడు మరి ఆ డిగ్రీ అవగానే తీర్పు రాగానే డబ్బులు వచ్చేస్తాయా, మరి డబ్బులు రావు. మరి ప్రతివాది అంటే ప్రతివాది మీద వాది డిగ్రీ పొందిన తర్వాత ఈ డిగ్రీని ఆధారంగా చేసుకుని అమలు దరఖాస్తు పెట్టుకోవాలి, దాన్నే ఈపి అంటారు. ఏ కేసులో అయినా సివిల్ కేసులు ఎక్కువ తీర్పు అవగానే అది మన సొంతం అవుతుంది కొన్ని విషయాల్లో, కొన్ని విషయాలు అమలు జరుపుకోవాలి. ఈ ప్రామిసరీ నోట్లు వెళ్ళిన డబ్బులు కట్టమని తీర్పు వస్తుంది, ఆ తీర్పు కాగితం రాగానే మరి ప్రతివాది డబ్బులు తీసుకొస్తాడా, అది కూడా అమలు జరుపుకోవాలి. ఏ విధంగా అమలు జరుపుకోవాలి, ప్రతివాది వాది దగ్గర అంటే డబ్బులు ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే అతను ఈపి వేసుకుని, అయ్యా ప్రతివాది నా దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఇతను జీతం ఎంత, ఈ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు కాబట్టి అతని జీతం నుంచి నా డిగ్రీ భాగ్యం జప్తు చేయండి నెలకెంత అని అమలు దరఖాస్తు పెట్టి ఈపి పెట్టుకుంటాడు. ఈపి పెట్టుకున్న తర్వాత నోటీసులు జేడీఆర్ అంట, ఈపీలు వచ్చేసరికి ఈపి పిటిషన్ ఫైల్ చేసిన బీహెచ్ఆర్ అని అంటే డిగ్రీ హోల్డర్ అంటే తీర్పు అర్హత కలిగిన వ్యక్తి, జేడీఆర్ రుణగ్రహీత డబ్బులు తీసుకున్న వ్యక్తి, ఈ జేడీఆర్ మీద చేసి నోటీస్ అందుకుంటాడు. అయ్యా నీకు ఉద్యోగం ఉందంట, నెల కింద సంపాదిస్తున్నావు, మరి ఇతర బాకీ ఉంది, నువ్వు చెల్లించాల్సిన కెపాసిటీ ఉన్నా చెల్లిస్తానంటాడు. అతను లాయర్ గారి పెట్టిన కౌంటర్ వేసుకుని నా జీతం అంత లేదు, ఎంత వస్తుంది, ఎల్ఐసి కట్ అవుతుంది, పిల్లలు వివాహం చేశారు, పుస్తకాలు కొన్నా, ఇల్లు కొన్నా, రకరకాలు చెప్పి తప్పించుకుంటాడు. ఏవి తప్పించుకున్నప్పటికీ నువ్వు బేసిక్ స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఎల్ఐసి డిఆర్ఏ హెచ్ఆర్ అటెండి అన్ని కటింగ్ అయిన తర్వాత మినిమం నెలలో నుంచి 1/3 శాలరీ కట్ అయ్యి వస్తుంది, దాంట్లో తప్పుకుంటాగలేదు. అటు ధరిమిల సాక్షన్ పెట్టిన ధరిమిల కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ ఎఫెక్ట్ చేస్తుంది, అంటే గార్నిషింగ్ ఇస్తుంది. ఎవరైతే ప్రతివాది అంటే జేడీఆర్ డబ్బులు అప్పు తీసుకున్నాడో అతని పై ఉద్యోగి, ఇతను జీతాలు ఇచ్చే ఉద్యోగిని, జీతాలు ఇచ్చే అధికారిని గార్నిషీ అంటారు. ఆ గార్నిషీకి నోటీస్ అవుతుంది, కోర్టు తీర్పు ఉత్తర్వుల ప్రకారం అతని జీతంలో నుంచి ఇంత 1500, 10,000, 5,000 కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కట్ చేయండి అని తీర్పు వస్తుంది. అక్కడికే సమస్య తిరిగిపోతుంది, నెలకు ఒకసారి కోర్టుకు చెక్ వస్తుంది, అతను డబ్బులు ఇచ్చినట్టు తీసుకుంటాడు. ఈ రకంగా ప్రామిసరీ నోట్లో ఈపి విధంగా ఉపయోగపడుతుంది. మరి ఉద్యోగస్తుడు కానప్పుడు మరి ఏం జరుగుతుందని మీకు డౌట్ వస్తుంది, అప్పుడు కూడా మీరు బాధపడవసరం లేదు. ఉద్యోగస్తుడు కానప్పుడు మంచి రైతు కానీ జమీందారు కానీ పొలాలు స్థలాలు ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకుని తనకు ఆస్తులు ఉన్నాయి, ఇదిగో ఆస్తి ఈ సర్వే నెంబర్లో ఉంది, ఈ డోర్ నెంబర్లో ఉంది, ఈ ఊర్లో ఉంది అని వేసుకోవాలి. ఆస్తి వచ్చేసరికి ఏంటంటే ఏ ఊర్లో ఆస్తి, ఏ పరిధిలో ఆస్తి ఉంటే, ఏ కోర్టు పరిధిలో ఆస్తి ఉంటే అక్కడే ఈ ఎగ్జిక్యూషన్ పిటిషన్ అమలు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఉద్యోగస్తుడు అనుకోండి, సపోజ్ కృష్ణా జిల్లాలో ఉంటే గుంటూరు జిల్లా వ్యక్తి మీద వేసుకోవచ్చు. దేశంలో ఏ వ్యక్తి మీదైనా మనం బ్యాక్ తీసుకుంటుంటే అంటే ఢిల్లీలో కానీ రాజస్థాన్లో కానీ ఎక్కడైనా సరే మనం అతని మీద వేసుకోవచ్చు, అంటే ఎంప్లాయ్ కాబట్టి జీతం దర్శి వస్తుంది. అలాగే ఆస్తి వచ్చేసరికి ఒక ఊర్లో ఆస్తి ఉంటుంది, ఒక మన విజయవాడలో ఆస్తి ఉంది అనుకోండి, మనం వేసిన గుంటూరులో అనుకోండి, గుంటూరులో ఈపి వేయడానికి లేదు. ఆస్తి ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు పరిధిలో చేసుకుంటే దాన్ని ఏలాంకి పెడతారు, ఏలాంకి పెట్టిన తర్వాత మన బాకీ వసూలు పోను, అతను డబ్బు తిరిగి ఇచ్చేది. అంటే ఆస్తి ఉంటే ఏలాం పెట్టుకోవచ్చు. అంటే ఈపీలో రకాలు ఉండవు, ఏమని, ఈపి పర్ సేల్, ఈపి పర్ అటాచ్మెంటు, ఎట్లా శాలరీ అటాచ్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మామూలు వ్యక్తి అయితే అటాచ్మెంటు, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ శాలరీ. మరి ఎన్ని కానప్పుడు ఏమీ లేవనుకోండి, ఈపి పర్ అరెస్ట్ పెట్టుకుంటాం,
అయ్యా నాకు బాకీ ఉన్నాడు, అతను తప్పించి తిరుగుతున్నాడు, అతని దగ్గర స్తోమత ఉంది అని మనం ప్రూవ్ చేసుకుని అరెస్ట్ పెట్టుకోవచ్చు. అరెస్ట్ కూడా వితిన్ జూరిస్టిక్షన్ మాత్రమే, అంటే ఏ కోర్టు పరిధిలో ఉంటే ఆ కోర్టు పరిధిలోనే అరెస్ట్ పెట్టుకోవాలి. అంటే కోర్టు పరిధి దాటి విజయవాడ ఉన్న వ్యక్తిని, ఖమ్మంలో ఉన్న వ్యక్తి అరెస్ట్ చేయకూడదు. సివిల్ కేసుల్లో కోర్టు పరిధి దాటిపోదు. అరెస్ట్ అన్నప్పుడు ఖమ్మం జిల్లాలో వేసుకుని వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుని ఖమ్మం జిల్లాలో వేసుకోవాలి. అదే శాలరీ అటాచ్మెంట్ అనుకోండి, ఏ కోర్టు నుంచి ఏ కోర్టులో భారతదేశంలో ఎక్కడ నివసిస్తున్న గవర్నమెంట్ ఉద్యోగస్తు నుంచి అయినా సరే శాలరీ జప్తు చేసుకోవచ్చు. మరొక విషయం అంటే మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. ఈపీ పర్ అరెస్ట్, ఈపీ పర్ శాలరీ అటాచ్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, మామూలుగా ఈపీ పర్ సేల్, ఈ రకంగా చేసుకోవచ్చు. ఇందులో ఇది ప్రామిసరీ నోట్లు ఎక్కువ వేసుకుంటాం. డెలివరీ అంటే ప్రాపర్టీ డెలివరీ కానీ, హెచ్ఎంఓపీలు అయితే అమలు దరఖాస్తు వేసుకుంటాం, అంటే తీర్పుని అమలు దగ్గర కాపురాన్ని రమ్మని కోర్టు నోటీస్ ఇచ్చింది దాన్ని అమలు పరుచుకొని మళ్ళీ పిటిషన్ వేసుకుని అమలు పరుచుకుంటాం. అంటే సివిల్ నేచర్కి వచ్చేసరి ప్రామిసరీ నోట్లు ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఇది 12 సంవత్సరాలు. తీర్పు వచ్చిన దగ్గర నుంచి 12 సంవత్సరాలలోపు ఈపీ పిటిషన్ వేసుకోవాలి. ఈ మూడింటిలో ఏదైనా అరెస్ట్ కానీ, సేల్ కానీ, అటాచ్మెంట్ కానీ 12 సంవత్సరాలు దాటిన మరుక్షణం అది మురిగిపోతాయి. అంటే మరొకసారి జ్యోతిన వివరంగా తీర్పు వచ్చిన తర్వాత, అంటే డిగ్రీ అయిన తర్వాత, ప్రామిసరీ నోట్ అనుకోండి, ప్రామిసరీ నోటు కేసు తీర్పు వచ్చింది, డబ్బులు ఇచ్చిన వ్యక్తి అంటే దావా దాఖలు చేసిన వ్యక్తి గెలిస్తే అతను తీర్పు అంటారు, డిగ్రీ అంటారు. ఆ డిగ్రీ నుంచి 12 సంవత్సరాలలోపు ఇంప్లిమెంట్ ఉంటుంది, దాని లిమిటేషన్ ఆస్పెక్ట్ ప్రకారం 12 సంవత్సరాలు ఉంటుంది. ఈ 12 సంవత్సరాలలోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు. 12 సంవత్సరాలు దాటిన మరుక్షణం అది లిమిటేషన్ కాలదోషం పెట్టి మురిగిపోతుంది. కోర్టులో చేసామనుకోండి, 12 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా దాని లిమిటేషన్ పోతుంది, ఇంకపోతే 12 సంవత్సరాలే. ఈ విధంగా మూడు పద్ధతుల ద్వారా డబ్బులు వసూలు చేసుకుంటారు. దీన్ని ఎగ్జిక్యూషన్ ప్రొజెక్షన్ అంటారు. ఇది సివిల్ మ్యాటర్లోనే ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేస్తూ మంచి కామెంట్ చెప్పండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి. మీ